పదే మళ్ళీ నన్ను అందరూ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొత్త సాంగ్ అట్రండి. అమ్మగారు బాసిని అడిగే సబ్బు అయిపోయింది, ఇంకో సబ్బు కావాలి. అమ్మగారు సీటు చిన్నది అయిపోయింది, నడుము నొప్పి వచ్చేస్తుంది, కొంచెం పెద్ద సీటు పెట్టండి. అమ్మగారు యాక్సిడెంట్ అయిపోయింది, కొత్త బాటిల్ పెట్టండి. ఇది పనిచేయడమేమో గాని రెండు రోజులకే సరుకులన్నీ అవగొట్టేస్తుంది. డబ్బులన్నీ దీనికి సరుకులు తక్కువ సరిపోయేలా ఉన్నాయి. అదేంటి ఫెరల్ లాగే ఉండాలి, మాయిశ్చరైజర్ కూడా కనపడలేదు. బాబోయ్ దీన్ని పని చేయించుకుంటే ఇంట్లో ముందు కాపలా కాయాలి దీనికి. అమ్మగారు మీకు విషయం ఎక్కేనా చెప్పు. మన ఎదురింట్లో ఉండే సిద్ధిబాయి గారున్నారే, నా పిసినారుగానండి బాబు, పిల్లికి కూడా బెచ్చం పెట్టదు. అవునా, ఇంటి ముందు పెద్ద కారు, చాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పుకుంటారే వాళ్ళకి. అంత పిసినారా, అంత కన్ఫ్యూజా? ఏమైనా వండుకుంటారా? ఎప్పుడైనా ఒకసారి అత్మాలు మాకు మీరు వండుకున్నాయని పెట్టమను. ఏ సండేలో చికెన్ బిర్యానీలో ఇలాంటివి వండుకుంటారా? ఆ మన్నాడు పది అమ్మాయి వస్తుందేమో, ఇంత పెద్ద దాసి పెడదాం అనుకోరు. పొద్దో చేసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని, అదేదో ఉంటారు కదా ఆవెనో ఓవెనో, అందులో పెట్టేసుకుని అచ్చి పెట్టేసుకోవడం తినేయరు. అచ్చి పెట్టేసుకుని తినేది ఎంత కూడా ఇయ్యరు. మొన్న సండే బిర్యానీ చేశాను, దీనికి పెట్టలేదని ఇండైరెక్ట్ గా నన్నే అంటోంది. ఇది అదే కదమ్మా, చుట్టాలు వస్తారా, చుట్టాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ బట్టలు ఉతుకుతానా, వాళ్ళ కంచాలు తోముతానా, వాళ్ళందరికీ వంట చేస్తానా? ఒక 50 రూపాయలు ఒక 100 రూపాయలు పడితే నా టీ కసులు పోతాయి కదా, అలా కూడా ఇవ్వదా తల్లి. ఓహో, మన అత్తయ్య గారు వాళ్ళు వచ్చి వెళ్ళారు కదా, అందుకు డబ్బులు ఇవ్వలేదని ఏడుస్తోంది అనమాట. అమ్మో, దీన్ని కట్ చేయాలి. మానేద్దామనిపిస్తుంది. ఏదో మా పోరాట ఫీజులు కట్టడానికి తప్పకొస్తున్నారు కదమ్మా, మానేయాలి చేస్తుంది అలా చేస్తుంటే. అలాగే మన పక్కింట్లో ఉంటా చూసారా రాగిణి మేడం గారు, ఆవిడంతేనండి పని అమ్మాయి కావాలని కౌరింపారంట. నాకెవరో చెప్పారని వెళ్ళాను. అలాగే వెళ్తే ఆవిడ ఏమందో తెలుసా? నువ్వొద్దు, మీ బామ్మ వయసులో మీ అమ్మమ్మ వయసులో ఉంటే తీసుకురాగంది. ఏంటి ఇలాగంది అనుకున్నాను, పైనుంచి కిందకి తేరి బాగా చూసింది నన్ను. ఎందుకు ఇలాగ అంటుందా అనుకున్నాను. ఆవిడకి ఆవిడ పిమ్మిటి మీద మస్తు అనుమానం అంట. చాలు చాలు, చెప్పిన ముచ్చట్లు చాలు గాని, తొందరగా వెళ్ళి వంటగదిలో కొంచెం టైం అయిపోతుంది. మంగా, నిన్న కూరలు ఉప్పు సరిపోలేదు, ఇవాళ చూసి వంట సరిగ్గా చెయ్యి, ఉప్పు కర్రలు అన్ని. అలా కాదు అమ్మగారు, పెద్దయ్య గారు బీపీ కదా, అందుకే ఉప్పు తగ్గించేశాను. ఎక్కువైపోయింది, ఏదో టిప్ మేనేజ్ చేసేసిలే. ఏం చెప్పాలి, నిన్న తక్కువైపోయింది అన్నారు కానీ ఇవాళ ఎక్కువైతేనని చెప్తాను. అమ్మగారు కొత్త సినిమాలో పాట వచ్చింది, నేను పాడతానండి, నేను చాలా బాగా పాడతాను తెలిసా. వద్దంటే వింటావా పాడు? పర్లేదు తినేయండి. దాని పుడి పుదం మీద కడవా, దాని కొత్త ప్రై కలబిగియా, అది రమ్మంటేనా తులసియా, దాని పేరే తరంగ దర్యా. బానే పాడేవు గాని ముందు పని చూడు పనవనే. అది మా బేబీ పాలు తాగే గ్లాస్, నిన్న ఇలా ఊరుకోవాలి. నువ్వు రేపు నుంచి మాని, నీ జీతం మొత్తం కట్ చేసేస్తా నేను. మాని రేపు నుంచి రాకు నువ్వు. అమ్మగారు ప్లీజ్ అమ్మగారు, ప్లీజ్ అమ్మగారు, కావాలని చేశాను నేను, ప్లీజ్ అమ్మగారు. అమ్మగారు అమ్మగారు, రేపొద్దున మా కల్లీలో సంబరాలు చేసుకుంటున్నారండి, 4 రోజులు రాను. రేపొద్దున మా అత్తగారు వస్తుందండి, 2 రోజులు రాను. రేపు పొద్దున మా ఊరి నుంచి చుట్టాలు వస్తున్నారని నేను 4 రోజుల దాకా రాను. అమ్మగారు రేపు పొద్దున మా గల్లీలోకి తుఫాన్ వస్తుందంట, 4 రోజులు రాను.
పెట్టుకుంటే అమ్మయ్య అనుకోవడానికి దారి లేదు రారు ఫోన్ చేస్తే సెలవండి అదండి ఇదండి లేదు ఇప్పుడు చెప్తున్నారు చూసారా ఇలాంటి రీజన్స్ అన్ని చెప్తారు వాళ్ళు లేరనుకో ఎప్పటికైనా తప్పదని మనమే చేసుకుంటాం ఇంకా మనం చేసుకున్న పని శుభ్రంగా ఉంటుంది బాబోయ్ ఈ పని అమ్మాయిలకు నమస్కారం.